नाजरीन अस्सलाम वालेकुम, आईएनडी टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। जमाना बड़े शौक से सुन रहा था, हम ही चुप हो गए दास्तां कहते कहते। नई नवेली रियासत बनी तेलंगाना ने तहरीक के बाद कुछ ही अपनी सांसें दुरुस्त कर पाई थी कि फिर अचानक इंतखाबात की दौड़ का सामना करना पड़ा और फिर चल पड़ी एक दूसरे पर सबकत ले जाने की दौड़। भारत की तारीखी पार्टी कांग्रेस की बेबाक खातून कायद डॉक्टर जे गीता रेड्डी, जिन्हें आयरन लेडी भी कहा जाता है, इन्होंने आज जहीराबाद असेंबली सीट से अपना परचय नामजदगी दाखिल किया। इस मौके पर वहां जश्न का वो माहौल नजर आया जैसे कांग्रेस ने ये हलका जीत ही लिया हो। पार्टी की मुखालिफत करने वाले ना जाने कहां जा चुके थे कि दूर दूर तक किसी की भी परछाई का कहत नजर आया। लिहाजा आगाज का मंजर अंजाम की कामयाबी वाला देखने में आया। इपड़े नेनु कांग्रेस पार्टी अभ्यर्थिगा मरी रिटर्निंग आफीसर दग्गर ना नॉमिनेशन पेपर्स फाइल चेयडम जरिगिंदी। दांट्लो भागंगा इधर प्रपोजर्स तो ईरोज चेस्तुन्नामु। ఒక ప్రపోజర్ మన నారాయణ రెడ్డి గారు అయితే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇంకో ప్రపోజర్ మన ఖాజా మియా గారు ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, ఇంకో రెండు ప్రపోజర్స్తో మరికొద్ది రోజుల తర్వాత ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ నేను ఏమవుతున్నాను, ఎందుకంటే 4 ప్రపోజర్స్తో మనం ఏమవుతాం. మరి చాలా సంతోషంగా ఉంది ఒకసారి నాకు ఈ సీట్ కేటాయించడం. మరి ఇక్కడి ప్రజలకు మరోసారి సేవ చేసే అవకాశం కూడా నా పార్టీ నాకు కల్పించింది. నేను చేసినటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలు మరోసారి నాకు దీవిస్తారని నేను ఆశిస్తున్నాను. నాకు నా గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా నేను చేసి ఇంకా చేయాలా, ఎప్పుడు ఎంత చేసినా ప్రజలకు సరిపోదు ఇంకా చేయాలని మాకు చెప్పారు. మా మేనిఫెస్టో కూడా చాలా అద్భుతమైనటువంటి మేనిఫెస్టో, ప్రజలని అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా సహకరించే విధంగా ఉంది. మీకు మా మేనిఫెస్టో గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ కూడా తెలుసు. మాట తప్పండి పార్టీ మా కాంగ్రెస్, మాటలు తక్కువ చేతులు ఎక్కువగా ఉంటాయి. మా ప్రజలకు సహకరించేది మేము. ఒకే ఒక ఉదాహరణ చెప్తారు, 2-bedroom హౌసెస్ అని చెప్తారు వీళ్ళు. మా నియోజకవర్గం అయితే ఒక్క 2-bedroom హౌస్ కూడా రాలేదు. కానీ నా హయాంలో మన మేము ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు 2009-2014 మా కాంగ్రెస్ హయాంలో అప్పుడు 6,000 ఇండ్లు నేను ఇవ్వగలిగాను. ఎన్నో ఇంద్రమ్మ ఇండ్లు ఆ రోజు నేను ఇవ్వగలిగాను. అవే ప్రజలు వాటితోనే ఉన్నారు. ఇప్పుడు కూడా మేము కొత్తగా మళ్ళీ ఇవ్వగలిగాం. జగా ఉంటే వాళ్ళకి 5 లక్షలు ఇవ్వబోతున్నాము ఒక ఇంటికి. ఇంకా కాస్త ఒక ఎక్స్ట్రా రూమ్ వాళ్ళు వేసుకుంటారంటే, అడిషనల్ రూమ్ వేసుకుంటారంటే 2 లక్షలు ఇవ్వబోతున్నాము. రైతుల్ని కూడా ఆదుకుంటూ ఒకే కాలంలో వాళ్ళకి 2 లక్షల మేము రుణమాఫీ చేస్తున్నాము. మహిళల్ని కూడా ఆదుకుంటున్నాం, గ్రూప్లకు కూడా 1 లక్ష గ్రాంట్ ఇస్తూ వాళ్ళకి మరి ఫండ్ కూడా 5 లక్షల నుంచి లోను 10 లక్షల వరకు పెంచడం జరిగింది. మరి ఏజ్ ఫర్ పెన్షన్స్ ఆల్సో 65 నుంచి 58 పెంచాం. పెన్షన్స్ని కూడా మరి 1,000 నుంచి 2,000కి, 2,000 ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా మళ్ళీ వికలాంగులకు కూడా 3,000 పెంచాం. కొత్తగా నిరుద్యోగ భృతి అని తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఆదుకుంటూ 3,000 ప్రతి మాసం కూడా వాళ్ళకి. అగర్ ఆప్నే హమారే ఛానల్ కో సబ్స్క్రైబ్ నహీ కియా హై तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए, और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताजा अपडेट मिलते रहें।